సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. వాసంతి అనే అమ్మాయి కనపడడం లేదని చెప్పి దాదాపుగా 6 రోజుల నుంచి వారి కుటుంబ సభ్యులు పోలీస్ వాళ్ళు కానీ గ్రామస్తులు కానీ అందరు కూడా గాలించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం ఒక సంచలనాన్ని రేపడం కూడా మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. 3 మైనర్ యువకులు ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసినారు అని చెప్పి బయటంతా కూడా వినికిడి. ఈ విషయంలో భాగంగానే ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించాలనే ఉద్దేశంతో ముచ్చుమరి గ్రామానికి నేను వెళ్తుండగా మార్గ మధ్యంలో కొన్ని ఏం కారణాలు ఉండేవో మనకు తెలియదు, కానీ పోలీసు వాళ్ళు ఆపడం, ఇక్కడికి ఆ కుటుంబాన్ని పిలిపించడం కూడా జరిగింది. వాస్తవానికి అయితే గాన ప్రభుత్వాన్ని విమర్శించాలనో లేకుంటే గాన పోలీసు వ్యవస్థను నిందించాలనో ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనో ఈరోజు మేము ఇక్కడికి రాలే. నా సొంత గ్రామం ముచ్చుమరి. ఆ గ్రామంలో నాకు తెలిసిన వ్యక్తులు, నాకు సంబంధించిన వాళ్ళు ఈరోజు వాళ్ళు బాధల్లో ఉండగా పరామర్శించడం అనేది నా యొక్క బాధ్యత అని చెప్పి ఫీల్ అయ్యి నేను ఇక్కడికి వచ్చినానే తప్ప ఇక్కడ ఏదో పొలిటికల్గా దీన్ని ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో నేను రాలే. ఎందుకంటే కానీ ప్రభుత్వం ఏర్పడి అంతా కలిపి 4 రోజులు కూడా కాలే, మేము వచ్చి ప్రభుత్వం పైన బురద చల్లాలనే ఉద్దేశం మాకు కూడా లేదు. కానీ అంత లోపలే మమ్మల్ని ఇక్కడికి పిలుచుకురావడం, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. అది ఎవరు ప్రెషర్లు ఉండగా ఏం కథనో వాళ్ళ ఆలోచన చేసుకోవాలా, కానీ బీహార్ లాంటి రాష్ట్రాలలో లేకుంటే కానీ మణిపూర్ లాంటి చోటనో ఉత్తరప్రదేశ్ లాంటి చోటనో ఎక్కడో క్రైమ్ ఎక్కువ ఉండే చోట కూడా ఒక ఆడపిల్లకి ఏదైనా అన్యాయం జరిగిందంటేనే ఎవరో ఒకరిపై పరామర్శిస్తామంటే కానీ పోయిరమ్మని చెప్తారు. కానీ ఈరోజు ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ స్టేషన్లో కూర్చోబెట్టడం అనేది ఇప్పుడు కొత్త అనుమానాలు రేకెత్తిచ్చే పరిస్థితి తీసుకొని వస్తున్నారు. ఏమేమి అక్కడికి పోతే ఏమైనా నిజాలు ఏమైనా బయటపడతాయని భయపడుతున్నారా, లేకుంటే రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఏమైనా భయపడుతున్నారా, దేనికోసం అడ్డుకుంటున్నారు? కేవలం ఆ కుటుంబానికి న్యాయం జరగాల, ఆ కుటుంబంలో ఒక ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినామే తప్ప వేరే ఒక ఉద్దేశం కూడా మాకు లేదు. అదే రకంగా ఈరోజు గవర్నమెంట్ను కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కానీ హోమ్ మినిస్టర్ అనితా గారిని కానీ మేము కోరే విషయం ఏమిరా అంటే, ఎవరైతే ఈ క్రైమ్కి పాల్పడినారో, ఎవరైతే దీని వెనకాలన్నారో వాళ్ళకందరికీ శిక్ష పడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం. ఎందుకంటే కాన ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండాలంటే కాన నిందితులకు శిక్ష పడాలి. పబ్లిసిటీల కోసం రాజకీయాలు చేసే వాళ్ళకి ఇటువంటి తప్పుడు ఆలోచనలు వచ్చి వాళ్ళని రానియకుండా చేయండి అని చెప్తున్నారు అనుకుంటా. వాళ్ళకు కూడా నా యొక్క సూచన ఏం రా అంటే, లాటరీలో పదవులు వచ్చినాయి కొంతమందికి, లాటరీలో పదవులు వచ్చినప్పుడు ఒక గొప్ప అవకాశం జీవితంలో పేద ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కానీ, పేదవాళ్ళను కాపాడడానికి కానీ, పేదవాళ్ళకు న్యాయం చేయడానికి కానీ, ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి కానీ ఒక గొప్ప అవకాశం దేవుడిచ్చిన వరం అని అనుకోవాలి. అటువంటి అవకాశం వచ్చినప్పుడు 10 మందికి సర్వీస్ చేసి అబ్బా పలానా వాళ్ళకు మనం ఓటేసినందుకు మనకి ఇన్ని పనులు చేసినారా అని చెప్పి గర్వంగా జీవించేటట్లా ఉండాలి తప్ప, పాతకాలం మాదిరిగా ఇంకా కేసులు పెట్టాలా, పోలీసులతో హరాస్మెంట్ చేపియాలా, ఇబ్బంది పెట్టాలా, ఊర్లలోకి రాకుండా ఆపాలా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా, లేకుంటే కులాలకు మధ్యన కొట్లాటలు పెట్టాలా, ఇటువంటి నీచమైన పనులు ఆపుకొని ఈరోజు చాలా దురదృష్టమైన సంఘటన వాసంతి అనే పాప చనిపోవడం, ఇటువంటి టైంలో కూడా రాజకీయాలు చేయడం నిజంగానే చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రం కానీ అన్ని సంఘాల వాళ్ళు కానీ నిజంగానే ఒక గొప్ప విషయం, అన్ని కుల సంఘాలు కానీ, అన్ని విద్యార్థి సంఘాలు కానీ, అన్ని రాజకీయ పార్టీలు కానీ ఒక తాటిపైకి వచ్చి ఈరోజు ఆ పాపకు మద్దతు తెలపడం నిజంగానే ఆ కుటుంబానికి అండగా నిలబడడం కూడా చాలా సంతోషించదగిన విషయం. కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలా, ఆ కుటుంబంలో ఒక మనోధైర్యాన్ని నింపే శక్తి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ